రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఈ కరోనా కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా ఉండాలని మనవి చేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలోని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, అనుమానం అనేది పెనుభూతమని. ఈ సామెత వాస్తవమే. అనుమానం అనేది సాతాను యొక్క అస్త్రాల్లో ఒక అస్త్రం, బలమైన అస్త్రం. వాడు దేవుని యందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసాన్ని పాడు చేయాలని అనుమానాలు పుట్టిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కార్యాలను అనుమానించేటట్లు వాడు చేస్తూ ఉంటాడు. తద్వారా మన విశ్వాసం సన్నగిల్లి దేవునికి దూరమయ్యే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చి యోహాను గురించి చక్కని సాక్ష్యం బైబిల్ ఇస్తుంది. అతడు కారణజన్ముడు, జకరియా దంపతులకు లేకలేక పుట్టినవాడు, మంచి ముదిమిలో పుట్టినవాడు, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై అతడు ఈ లోకంలో జీవించాడు. బాల్యం నుండి పరిశుద్ధాత్మపూర్ణుడు. ఆయన గురించి బైబిల్ చక్కని సాక్ష్యం ఇస్తుంది, అతడు మండుచూ ప్రకాశించున్న దీపమయ్యుండెను. ఇంకొక మాట మనకు కనబడుతుంది, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఈ యోహాను సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుకు ఒక రాయబారిగా ముందుగా వచ్చినవాడు, యేసు ప్రభు రాకడ గురించి ప్రకటన చేసినవాడు, లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినవాడు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను. కానీ అతని జీవితంలో కలిగిన ఒక శ్రమ అతని విశ్వాసాన్ని సన్నబడేటట్లు చేసింది. ఆయన జీవితంలో కలిగిన శ్రమ ఏమిటంటే, హేరోదు చేసిన పాపమును గూర్చి ఆయన ఖండించినప్పుడు హేరోదు అతనిని చెరసాల్లో వేయించాడు. హేరోదు రాజయ్యుండి తన సోదరుని భార్య అయిన హేరోదియను ఉంచుకొని పాపం చేస్తున్న తరుణంలో యోహాను ఆ పాపమును ఖండించాడు. హేరోదియా ఒక ప్రణాళిక ప్రకారం బాప్తిస్మిచ్చి యోహాను చెరసాల్లోకి పంపించింది. ఎప్పుడైతే యోహాను చెరలో ఉన్నాడో అతడు కృంగిపోయాడు, అతని యొక్క విశ్వాసం సన్నగిలింది, ఎంతో బాధపడుతూ ఉన్నాడు. తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ప్రభు వద్ద ఒక కౌరు పంపించాడు. ఏమనంటే, రాబోవాడో నీవేనా? మేము మరి ఒకని గురించి కనిపెట్టవలెనా? ప్రభువుకు బహుశా ఆశ్చర్యం కలిగి ఉంటుంది. అయినా మనిషి బలహీనుడు, మనిషి యొక్క బలహీనత తెలిసిన యేసు ప్రభు వారి మాటలను బట్టి యోహానును ఖండించలేదు. కానీ దేవుని వాక్యంతో బలపరిచి పంపించారు. ప్రభువారు అంటారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఈ మాటలు యోహానుకి వెళ్ళి చెప్పండి. ఆ మాటలు మనకి యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కనబడతాయి. యేసు ప్రభు వారు వాక్యం ద్వారా యోహాను బలపరిచినట్లుగా
అతని విశ్వాసాన్ని బలపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటాం. మన నిత్య జీవితంలో కూడా సాతానుడు వాడు చేసే పని ఏంటంటే దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం, అనుమానం కలిగేటట్లు వాడు చేస్తూ ఉంటాడు. కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నిజంగా దేవుడు ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది, నిజంగా దేవుని కార్యాలు సత్యమేనా, ఈ విధంగా అనుమానించే పరిస్థితి సాతానుడు కలిగిస్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితులలో అనుమానం నుంచి బయటికి రావడానికి ఒకటే మార్గము, అది దేవుని యొక్క వాక్యము. ఆ స్థితిలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదివినప్పుడు వాక్యం చేత బలపరచబడతాం, మన విశ్వాసం బలపరచబడుతుంది. నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం, కుటుంబాల్లో దంపతులు చాలా నమ్మకంగా ఉంటారు, కానీ సాతానుడు వారిలో అనుమానం అనే బీజం వేస్తూ ఉంటాడు. ఆయన అనుకుంటూ ఉంటాడు, నా భార్య ఎక్కడో ఉద్యోగం చేయడానికి వెళ్తుంది, ఆమె సరిగా ఉంటుందా లేదా, నా భర్త ఎక్కడో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడు, ఆయన నమ్మకంగా ఉంటున్నాడా లేదా, సరిగా ఉంటున్నాడు లేదా. ఈ అనుమానాలను బట్టి కొన్ని కొన్నిసార్లు భయంకరమైన విషయాలను మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఒక భర్త అనుమానంతో తన భార్యను నరికి చంపాడని చెప్పి, ప్రియమైన దైవజనాంగమ, అనుమానం అనేది ఒక పెనుభూతం, సాతానిక అస్త్రం. ఎప్పుడైనా మన స్వకీయుల మీద అనుమానం కలిగినప్పుడు దేవుని వాక్యమును బాగా చదివితే ఆ వాక్యము మనలో ఉన్న అనుమానాన్ని పటాపంచలు చేస్తుంది, మన విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం చేత బలపరచబడి, ఒకవేళ అటువంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని సాతాను అస్త్రమైన అనుమానాన్ని జయించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలను తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.